శ్రోతలకు స్వాగతం. ఈరోజు వినిపించబోతున్న నవల కరుణ కథ రచన కె రామలక్ష్మి గారు. ఈ నవల ద్వితీయ ముద్రణ May 1976 జరిగిందండి. అభిమానవతి సినిమా కథకు మాతృక ఈ నవల. ఇక నవల్లోకి వెళ్దాం. ఉన్న ఓపికనంతా కూడగట్టుకుని సముద్రపు కెరటాలు విరుచుకుపడుతున్నాయి. ఆ విరామ మెరుగని కెరటాల పరిశ్రమను చూస్తూ కూర్చుంది పూర్ణ. కాసేపటికి ఆమెకి చుట్టుపక్కల ఏం కనిపించడం మానేశాయి. తీక్షణంగా తీవ్రంగా పోటీపడి ఒకదాని వెంట ఒకటి వస్తూ పోతున్న కెరటాలని మనసులోనే లెక్క పెట్టడంలో నిమగ్నమైపోయింది. నీరెండ సమయంలో వచ్చి కూర్చున్న పూర్ణకి చీకట్లు అలుముకుంటున్నట్టు కూడా తెలియలేదు. జంతికలు, మురుగులు, సుండలు, వేరుశనక్కాయలు, బఠానీలు, వాళ్ల కేకల జోరు కూడా కాస్త తగ్గింది. వెలుగుని మింగేస్తూ చీకటి తెర పడుతోంది. తొలి నక్షత్రం కూడా మిణుకుమనడానికి తాపత్రయపడుతోంది. ఉలిక్కి పడింది పూర్ణ. పక్కనే దగ్గరగా నిలబడి అమ్మీ సుందల్ అన్నాడు. వద్దు అనేసింది. ఆ ఉలికిపాటుకి పూర్ణ పెదవులు పొడారిపోయాయి. గుండె క్షణంసేపు దడదడలాడింది. తన పిరికితనానికి తానే నవ్వుకొని కనీ కనిపించిన ఆ సమయంలో గడియారం కేసు చూసింది. 7 గంటలు కావస్తోంది. జనం గుంపులు గుంపులుగా చీకటి బొమ్మల్లాగా కదలు పెడుతున్నారు. దగ్గరవుతూ క్రమేణా దూరం అయిపోతున్నాయి వాళ్ల మాటలు. పిల్లలు ఇసుక తన్నుకుంటూ పరుగులు తీస్తున్నారు. ఏమిటి రంగా ఇంకా రాలేదు అని మనసులోనే ప్రశ్నించుకుంది. ఒంటరిగా కూర్చున్న అమ్మాయిల చుట్టూ ఈగల్లా ప్రతి క్షణాలు లేచే అబ్బాయిల బృందం ఒకటి పూర్ణ దగ్గరలోనే కూలబడింది. లేద్దామా వద్దా అనుకుని మళ్ళీ అలాగే ఆకాశం కేసి రాబోతున్న చంద్రుని కేసి జలతారులా మెరుస్తున్న సముద్రం కేసి చూస్తూ కూర్చుంది. ఎక్కడ ఊహల్లో మునిగి ఉన్న పూర్ణకి పక్క గుంపు వాళ్ల విసుళ్ళు ఉండి ఉండి వినిపిస్తున్నాయి. ఆడపిల్లలంటే ఈ విధవలకి ఎంత లోకువా. వాళ్లకే ఇష్టం వచ్చినంతసేపు ఎక్కడ పడితే అక్కడ తిరిగే హక్కుందా అనుకుంది. ఏ నవమన్మధుని కోసమో అంటూ కవిత్వం వలకబోస్తున్నాడొకడు. లేదు గిరాకీ కోసం అన్నాడొకడు. ఛీ, దరిద్రులు ఆడపిల్ల ఒంటరిగా కూర్చొని ఆలోచించుకోకూడదు కాబోలు అనుకుంది పూర్ణ. సారీ పూర్ణ, ఆలస్యం చేశాను కదూ. లే, అలా వెళ్ళి ముందు కాఫీ తాగుదాం అంటూ పూర్ణ పక్కనే కూలబడ్డాడు రంగారావు. అదిరిపడి అరే ఎలా వచ్చావు, నే చూస్తూనే ఉన్నానే అంది. ఆమె కంఠస్వరంలో రిలీఫ్ కనిపించింది. సరిగ్గా నీ వెనక నుంచి. సరే గాని చాలాసేపు అయిందా. పూర్ణ చెయ్యి తన చేతిలోకి తీసుకుంటూ అడిగాడు రంగారావు. పక్కనున్న కుర్రకారు లాభం లేదురా, మరీ రౌడీలా ఉన్నాడు, తంతాడు కూడాను అనుకుంటూ నెమ్మదిగా అక్కడి నుంచి జారుకున్నారు. అవును, 5 గంటల లోపల ఇల్లు వదలవలసి వచ్చింది అంది పూర్ణ. వదలవలసి వచ్చిందా, గట్టిగా నవ్వాడు రంగారావు. నవ్వుతున్న అతని ముఖం కేసి చూస్తూ ఊరుకుంది పూర్ణ. కొంపతీసి పెళ్ళికొడుకు రాలేదు కదా, వేళాకోళంగా అడిగాడు. పెళ్లివారు వస్తున్నారు 5 తర్వాత నెమ్మదిగా అంది పూర్ణ. మీ నాన్నది మరీ తొందర పూర్ణ, పోనీ చూసేసి నాకు నచ్చలేదని చెప్పేయి. ఈసారి ఇంక కుదరదు రంగా, మనం గుళ్ళో పెళ్లి చేసేసుకుందాం. ఇంకప్పుడు పూర్ణ మాట ఇంకా పూర్తి కాకుండానే ఇంకప్పుడు 2 పూట్ల తిండికి డింకీలు కొడతాం. బ్రతకడం అంటే నీకెందుకు ఇంత భయం, నాకు ఉద్యోగం ఉంది, నీకు ఏదో దొరక్కపోదు, హాయిగా బతకొచ్చు. 200 ఏం హాయి, తిండి కూడా పూర్తిగా గడవదు. నన్నుట్టిన తొందర పెట్టకపోర్ణ, కొంచెం ఓపిక పట్టు. అమ్మని నాన్నని ఒప్పించేసి పెళ్లి చేసుకుంటాను. ఇంకప్పుడు నాకు నీకు కూడా ఉద్యోగం బెడద ఉండదు, హాయిగా దర్జాగా కాలి మీద కాలేసుకుని బ్రతకొచ్చు. నిర్వికారంగా అంటున్న రంగారావు ముఖంలోకి రెప్ప వాల్చక చూసింది పూర్ణ. పెళ్ళికి డబ్బుకి సంబంధం లేదు రంగా, పెళ్ళికి ప్రేమకి ఎంతైనా సంబంధం ఉంది. మనిద్దరం ప్రేమించుకున్నాం, ముందు పెళ్లి చేసుకుందాం, అదొక్కటే ఇప్పుడు నన్ను రక్షించగలదు. మా నాన్న ఇంకాగడు, నా బాధ్యత ఆయన్ని కృంగదీస్తుంది. నేనిప్పుడు చేసుకోననే మొండితనం అనుమానాన్ని రేకెతిస్తుంది. రంగా ప్లీజ్ ఇంకా జాప్యం చేయకు. రంగారావు తలకింద చేతులు పెట్టుకుని వెల్లకిలా పడుకున్నాడు. ఆకాశంలో నక్షత్రాల వెలుగే గాని చుట్టూ ఉన్న చీకటి కనిపించని అదృష్టవంతుడు రంగారావు. ఏ సమస్య పట్టుమని 10 నిమిషాలు అతన్ని వేధించడానికి మనస్సులో నిలవదు. పెళ్ళి పెళ్ళి అంటూ ఉట్టినే తొందరపడిపోకపోర్ణ, నెమ్మదిగా చేసుకుందాం. మీ నాన్నకేదో చెప్పు. వస్తున్న కోపాన్ని ఆవేశాన్ని అణుచుకుంటూ మరి నా పరిస్థితి అడిగింది పూర్ణ. అంటే లేచి కూర్చుంటూ అడిగాడు రంగారావు. రేగిందేమోనని క్రాఫ్ సెట్ చేసుకున్నాడు. ఆ చీకట్లో అతని రేడియం డయల్ గడియారం 8:30 దాటిందంటుంది.
చేతికి ఉంగరంలో రవ్వ, నక్షత్రాల వెలుగుని ఆకర్షించి ఇంకో చిరు నక్షత్రంగా మిడుక్కుమంది. తెల్ల గులాబుల అత్తర్వాసన గాలిలో తేలొస్తోంది. పూర్ణకి ఇంకేం చెప్పాలో తెలియలేదు. నీకు తెలియదా, తెలిసి నన్ను ఏడిపించడానికి అలా అంటున్నావా? ఆవేశంగా రంగారావు రెండు భుజాలు పట్టి కుదిపి అడిగింది పూర్ణ. తెలిస్తే ఎందుకు అడుగుతాను పూర్ణ, చెప్పు. నీ పరిస్థితికేం దివ్యంగా ఉంది. ఈ చీకట్లో నీ కళ్ళు చేపపిల్లల్లా మెరుస్తున్నాయి. నా మీద కోపంతో నీ పెదవులు అదురుతుంటే గట్టిగా వాటిని ముద్దు పెట్టుకొని బుద్ధి చెప్పాలని ఉంది పూర్ణ. ఇలా దగ్గరగారా, చేతులు చాచాడు. రంగా, నువ్వెప్పుడు సీరియస్గా ఆలోచించవా? నీకసలు ఎదుటివారి మనసులో చెలరేగుతున్న ఆందోళన గురించి పట్టనే పట్టదా? నా అందం, నా చందం నువ్వే. ఎప్పుడూ నేను నీ దాన్నయ్యాను. కానీ ఈవేళ ఈ అనుబంధానికి సాంఘికంగా ఓ పరపతి కల్పించమని అడుగుతున్నాను. నేను ఉట్టి మనిషిని కాదురంగా. నాకిప్పుడు 5 నెలలు. ఇంకెన్నాళ్ళు ఈ రహస్యం దాచగలను? ఇంట్లో ఇంకో ఆడదిక్కు లేనిదానివి కనుక ఈ మాత్రం దాకింది. చెప్పు, నా అత్రం ఇప్పుడైనా అర్థమవుతోందా? ఆవేశంగా అర్చినట్టు అడిగింది. ఆమె కళ్ళు వర్షించడానికి సిద్ధంగా ఉన్నాయి. నీటి పొర కమ్మిన కళ్ళు చీకట్లో మరీ వింతగా విరళంగా ఉన్నాయి. రంగారావు తేలిగ్గా నవ్వేశాడు. చంపావు పో, ఇంకా ఏం చెప్తావో అని హడలిపోయాను. అంటే? వింతగా అడిగింది పూర్ణ. అదే, నువ్వు వెంటనే పెళ్లి చేసుకోకపోతే ఆ వస్తున్న పెళ్లి కొడుకుని చేసేసుకుంటాను అంటావేమోనని భయపడి చచ్చా. ఈ రోజుల్లో ఇదేం పెద్ద విషయమా? అబార్షన్ చేయించేసుకో. పూర్ణ ఆ మాటకి షాక్ అయిపోయింది. తను విన్నది నిజమేనా అన్న సంశయం కలిగింది. ఏమిటి, అబార్షన్ చేయించుకోవాలా? తలూపాడు రంగారావు. అవును పూర్ణ, సుఖంగా బ్రతకాలంటే అదొక్కటే దారి. సుఖం ఒక్కటే కాదు రంగా, నాకు కావాల్సింది నా పాపకో తండ్రి కూడా కావాలి. పెళ్ళి పెళ్ళి అస్తమానం అదే గొడవ. పెళ్ళనగానే పెద్దల అనుమతి కావాలి. వాళ్ళింకా సాంప్రదాయం చట్టుబండలు అంటూ, జాతకం నక్షత్రం అంటూ చంపుతారు. పూర్ణ ప్లీజ్. ఇలాగే ఎంతో హాయిగా ఉంది, నా మాట విను. ఆర్థికంగా నాకు ఆ ధైర్యం చిక్కగానే ఇంకెవరి అనుమతి అక్కరుండదు. చిచ్చి, ఏం మనిషివి, ఇంత ధైర్యం చేయలేని వాడివి, ఎందుకు ప్రేమించడం? మీరంతా ఇంతే, నమ్మిన ఆడదాన్ని మోసం చేయడం తప్పించి. చిచ్చి, కోపం వద్దు పూర్ణ. కాలాన్ని బట్టి మారలేని మీ ఆడవాళ్ళు ఇలాగే అంటారు. నేను నిన్ను మనసారా ప్రేమిస్తున్నాను, ప్రేమిస్తూనే ఉంటాను. కానీ పెళ్ళికి నాకు వ్యవధి కావాలి. మరి నీ ఇష్టం. ఇంకా లేవడానికి సిద్ధమయ్యాడు రంగారావు. పూర్ణ అతన్ని చొక్కా పట్టి ఆపింది. రంగా, మారడమంటే నీ దృష్టిలో ఏమిటి? ప్రేమించుకుంటూ కాలం గడిపేయడమా? పెళ్ళి తలపెట్టకపోవడమా? అబార్షన్ చేయించుకోవడమా? ఇటు చూడు రంగా, ఆడదానికి మాతృత్వం అపురూపమైనది. దాని విలువ నీలాంటి వాళ్ళకేం తెలుస్తుంది? చొక్కా విడిపించుకున్నాడు రంగారావు. అతనికంటే ముందే పూర్ణ లేచి నిలబడింది. నా మాట విను, డబ్బు నేను సర్దుతాను. ఆవేశంలో పడిపోయి అనర్థాలు తెచ్చుకోకు. జేబులో చేయి పెట్టబోతుంటే ఆ చెయ్యి ఒక్కలాగులాగింది పూర్ణ. నీ డబ్బు నాకు అక్కర్లేదు, నీ ప్రేమ నాకు అక్కర్లేదు. నీది ప్రేమ కాదు రంగారావు, నీది ప్రేమ కాదు. ప్రేమ త్యాగాలని కోరుతుంది, ప్రేమ ఆత్మీయతని కోరుతుంది. నీదంతా స్వార్థం, దాన్ని ప్రేమ అనను. ఈ ప్రపంచానికి నే చెప్తా రంగారావు నువ్వెవరివని. నీ అండ లేకుండా నా బిడ్డను పెంచుకుంటాను, నీ నీడ పడకుండా నా పాపను పెంచుతాను. నేను పుట్టని పాపని నీలా కసాయిగా చంపను. నీలాంటి పిరికివాడి బిడ్డగా కాదు రంగా, నాలా హృదయం ఉన్న మనిషిలా, పౌరుషం ఉన్న మనిషిలా పెంచుకుంటాను. నా పాపని గుడ్ బై, నా ముఖం మళ్ళీ చూపించను అని విసురుగా సాగిపోయింది పూర్ణ. ఆమె వేసిన అడుగు విసురుకి రేగిన ఇసుక రేణువులు రంగారావు కంట్లో పడ్డాయి. జేబులోంచి సిల్కు జేబు రుమాలు తీసి కళ్ళు తుడుచుకుంటూ నడిచి వెళ్ళిపోతున్న పూర్ణకేసు చూశాడు. ఆవేశమే గానీ ఆలోచన లేదు పూర్ణ నీకు. నా మాట విని ఉంటే ఎంత బాగుండేది అనుకున్నాడు. రేపు అనుకున్నాడు. పూర్ణని రేపు కలిసి ఒప్పిస్తాను అనుకుంటూ నీటి ఒడ్డుకు నడిచాడు రంగారావు. పాదాల అలికిడికి పీతలన్నీ గబగబా కన్నాల్లో దూరుతున్నాయి. చంద్రుడు బాగా పైకొచ్చాడు. సముద్రం, బీచి కూడా వెన్నెలలో స్పష్టంగా కనిపిస్తున్నాయి. కోపంతో పూర్ణ గబగబా ఇంటికేసి నడిచింది. కార్నేషన్ కోయిల వీధిలోనికి మళ్ళింది. వరుసగా కాలనీలో ఉన్న ఇళ్లలో ఒక ఇంట్లో ఉంటున్నారు పూర్ణ తండ్రి. పూర్ణ చిన్న ఉద్యోగం చేస్తుంది. రోజూ సరదాగా స్నేహితులతో బీచ్ రోడ్డున నడిచొచ్చే పూర్ణకి రంగారావుతో పరిచయం అయి అది ప్రేమగా మారింది. చక్కగా మాట్లాడే రంగారావుకి, చలాకీగా ఉండే పూర్ణకి స్నేహం కలవడంలో ఆశ్చర్యం లేదు. కానీ పూర్ణ తండ్రికి కూతురి పోకడా నచ్చలేదు. ఎలాగైనా ఓ ఇంటిదాన్ని చేసేస్తే తన బాధ్యత వదులుతుందని ఆ ముసలాయన ఆశ.
అలా సంబంధాలు చూస్తూనే ఉన్నాడాయన. పూర్ణ వాటికేదో ఒక వంక ఎంచి తిప్పికొడుతూనే ఉంది. ఆ రోజు సాయంత్రం 5 గంటల తర్వాత రాబోయే పెళ్లివారి కోసం ఆఫీస్కి సెలవు పెట్టి తీరాలన్నాడు. సెలవు పెట్టింది. కానీ 6 గంటలకి రంగారావును కలిసి ఏదో ఒక నిర్ణయానికి రావాలనుకున్న పూర్ణకి ఇల్లు దాటగలగటం గగనమైపోయింది. కానీ ఏం లాభం? నా ఆశలన్నీ నేలకూలాయి. ఇంకా నా కర్తవ్యం ఒక్కటే మిగిలింది అనుకుని పోతున్న ధైర్యాన్ని కూడగట్టుకుని ఇంటికేసి నడిచింది. ఇంట్లో ముందు గదిలో 4 పెద్ద మనుషులు కూర్చొని ఉన్నారు. వాళ్ల ముఖాల మీద విసుగు స్పష్టంగా కనిపిస్తోంది. అవును, మరి పెళ్లి కూతుర్ని చూద్దామని వచ్చిన పెద్ద మనుషులు పెళ్లి కూతురు కోసం ఎదురు చూస్తూ కూర్చోవలసి వచ్చింది. కాలుగాలిన పిల్లిలా వీధి గుమ్మంలోంచి ఇంట్లోకి, ఇంట్లోంచి వీధి గుమ్మంలోకి తిరుగుతున్నాడు పూర్ణ తండ్రి. ఆయన కళ్ళు అప్పుడే కాలనీలోకి అడుగుపెట్టిన పూర్ణపై పడ్డాయి. గబగబా లోపలికి పరిగెత్తాడు. అదిగో అమ్మాయి వచ్చేస్తుందండి, ఏ స్నేహితురాలికో ఒంట్లో బాగులేదు అంట, పీచి తల్లిది జాలిగుండే అన్నాడు. లోపలికొస్తూనే పూర్ణ తండ్రి పక్కగా నిలబడింది. అలసిన ఆమె కనురెప్పలు బరువుగా వాచి ఉన్నాయి. ఏమిటి నాన్నా అంది. అబ్బాయితో నేను చూసుకునేందుకు వచ్చారు. ఇప్పుడే చెప్తున్నా తల్లి, ఓసారి నిన్ను చూస్తే ఇంకా సంబంధం ఖాయమైనట్టేనని అంటూ కూతురు తలనిమిరాడు. పూర్ణ ధైర్యాన్ని కూడగట్టుకుంది. తండ్రి చెయ్యందుకుంటూ, నాన్నా వీరిని క్షమించమను, దయచేసి వెళ్లమను, నేను పెళ్లి చేసుకోన్నాన్నా. పెళ్లి పెద్దలు ఉరమని పిడుగు పక్కనే పడ్డంత ఉలిక్కిపడ్డారు. ఏం పిల్లని పెంచావయ్యా, ఈ పిల్ల వంచిన తలెత్తదు, ఉత్తమ ఇల్లాలు అన్నావు అన్నాడో పెద్ద మనిషి. క్షమించండి, నాకు పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు, మీరు వెళ్ళిరండి. వెళ్ళక మీ చూరట్టుకుని వేలాడతామనుకోకమ్మా, బరితెగించింది, రండి వెడదాం అంటూ అంతా లేచారు. గుమ్మం కేసు నడుస్తున్న వారికి అడ్డుపడి, ఉండండి బాబు, ఏదో పొరపాటు జరిగిపోయింది అంటూ ప్రాధేయపడుతున్న పూర్ణ తండ్రిని పక్కకు నెట్టి వెళ్ళిపోయారు. కూతురు కేసు తిరిగి, ఎంత పనిచేశావు పూర్ణ, ఇంక నీకు పెళ్ళలా అవుతుంది, ఈ సంగతి 4 నోటా పడితే ఇంకెవరు చేసుకుంటారే నిన్ను, కూతురి భుజాలు పట్టి కుదిపేశాడు. తన భుజం మీదున్న తండ్రి 2 చేతులు నెమ్మదిగా తీసేస్తూ, నాకింక పెళ్ళి అవ్వదు నాన్నా, నాకింక పెళ్ళి తలపెట్టకు, నేను తండ్రి ముఖంలోకి చూసి ఆగింది. కరుణ ఉట్టిపడే ఆయన ముఖంలో కోపఛాయలు పరుచుకుంటున్నాయి. ఏమిటే నువ్వు అనేది, నీకేమైంది అరిచాడు. నేను గర్భవతిని నాన్నా, నేను పెళ్లి చేసుకోను నిర్వికారంగా అంది పూర్ణ. ముసలాయన ఆవేశంతో ఊగిపోయాడు. ఆయన నోట మాట రాలేదు. పూర్ణని పిచ్చిగా ఆచెంపా ఈచెంపా వాయించాడు. కసితీరక 2 చేతులా పీక పట్టుకున్నాడు. పాపిష్టిదానా, నా పరువు తీశావు కదే, ఇలా చెప్పడానికి బ్రతికి ఉండే బదులు చావలేకపోయావా? పూర్ణ పెదవుల మీద పేలవమైన నవ్వు వెలిసింది. మీరలా అంటారని తెలుసునన్నా, మీరింతకంటే ఏమీ అనరని తెలుసు. నా మీద సానుభూతి చూపి నన్ను ఆదరిస్తారని నేనలా అనుకుంటాన్నా. మీరెప్పుడైనా అడిగారా? అడగరు. మీరు ఇదే అమ్మ బ్రతికుంటే కనీసం ఎవరే వాడు అనైనా అడిగేది, కాళ్ళ వేళ్ల పడైనా వాడిని ఒప్పిస్తాను చెప్పమనేది. మీరలా అనలేదు నాన్నా. మీకు పరువు ప్రతిష్టలు ముఖ్యం, వాటి మధ్య మానవత్వానికి చోటేది? మీరు మగవాళ్లే కదా, మమకారం కోసం పరువెలా వదులుకోగలరు? మీకు నేనేమైపోయినా పర్వాలేదు, మీ పరువు దక్కితే చాలు, దక్కించుకోండి, నన్ను చంపేయండి అంటూ తండ్రి చేతులతోనే తన పీక నొక్కుంది పూర్ణ. ఛీ, అఘాయిత్యప్ మనిషివి, నా కళ్ళ ముందు నుండి ముందు బయటికి పో, నా ఎదుట ఉంటే నేనేం చేస్తానో నాకే తెలియదు అంటూ తన చేతులు బిదిలించుకుని పూర్ణని ఒక్క తోపు తోశాడు. పూర్ణ ఆ తోపుకి వెళ్ళి గది గుమ్మంలో పడింది. పైపంచె దులిపి భుజాన వేసుకుని వీధి తలుపులు జేరవేసి బయటికి నడిచాడు పూర్ణ తండ్రి. చాలాసేపు అచేతనంగా అలాగే పడుకుంది పూర్ణ. ఆమె మెదడు మొద్దుబారిపోయింది. ఆమె మనస్సు ఆలోచించడం మానేసింది. లేచి ముఖం కడుక్కుంది. తండ్రికి ఓ ఉత్తరం రాసిపెట్టింది. కట్టుబట్టలతో ధైర్యంగా ఆ చీకట్లో అడుగుపెట్టింది. చీకట్లోంచి వెలుగులోకి ప్రయాణం కట్టాను అనుకుంటూ గమ్యం తెలియని ప్రయాణం సాగించింది. కరుణ కరువైన ఈ సంఘంలో ఓ పూట అన్నం పెట్టడం, ఓ సానుభూతి వాక్యం పలకడమే దానకర్ణత్వం, అది మానవత్వమని చెప్పి మురిసిపోతారని ఊహించలేదు పూర్ణ. ఎలాగో ప్రసవం దాకా కాలక్షేపం చెయ్యాలి, తరువాత ఏదో ఉద్యోగంలో చేరాలి, అదే ఆమె ధ్యేయం. అక్కడా అక్కడ 1 పూట 2 పూటల పనికి కుదిరింది. కానీ ఎక్కడైనా నిలబడి 4 పూటల ఉండనివ్వరని, తన రాత ఇంతేనని గ్రహించిన పూర్ణకి మరీ ఒళ్ళు మండిపోయింది. సాటి స్త్రీ మీద దయ లేకుండా, విచక్షణ లేకుండా ఎంతటి అభాండాన్నైనా వేసి తోసేస్తారని గ్రహించడానికి అట్టే రోజులు పట్టలేదు పూర్ణకి. ఇంటి మగవాడు వెకిలిగా ప్రవర్తించిన ఇల్లాలి పని మనిషి మీదే తప్పు కప్పి నీ మొగుణ్ణి అలా పళ్ళిక్లిస్తూ చూడవచ్చును.
ముందాయన గారిని ఓ దారిన పెట్టు అన్నందుకు ఓ ఇల్లాలు తక్షణం పొమ్మంది. ఎక్కే గుమ్మం దిగే గుమ్మంగా ఓ పూట తింటే రెండు పూటలు లేకుండా ఎలాగో రెండు నెలలు నెట్టింది పూర్ణ. నెలలు ముదరగా తిరిగే ఓపిక లేదు. నిస్సత్తువుకు తోడు ధైర్యం సడలిపోతున్న సమయంలో ఓ పోలీసు సలహా ఇచ్చాడు. ఆ రోజు బాగా ఎండగా ఉంది, తల తిరిగిపోతోంది పూర్ణకి. ఎలాగో ఓ నీడన చేరాలన్న తాపత్రయంతో రోడ్డుకి అడ్డం పడింది. ఒక్క త్రుటిలో పక్కకి లాగేసి ఉట్టి మనిషి కూడా కాదు, అలా గుడ్డిగా దాటేయడమేనా, విసుక్కున్నాడు పోలీసు. పూర్ణ అలసిన ముఖంలో కళ్ళు మూతలు పడిపోతున్నాయి. పోలీసే రిక్షా పిలిచి ఈ రోడ్డు మలుపు తిరగగానే ఓ పెద్ద గేటు ఉంటుంది, అక్కడే ముందు ఆఫీస్ ఉంటుంది, ఈమెనక్కడ వదులు అని చెప్పడం వింది పూర్ణ. తరువాత తనెక్కడుందో తెలియదు రిక్షాలో అలాగే కూలబడిపోయింది. తెలివి వచ్చేసరికి పూర్ణ తెల్లని పక్క మీద ఉంది, చుట్టూ కలియజూసింది. ఓ పదేళ్ల పిల్ల పక్కన కూర్చున్నదల్లా లేచి బయటకు పరిగెత్తింది. ఇంకో రెండు నిమిషాలలో ఒక ఆమెని వెంటబెట్టుకొనొచ్చింది. ఏమ్మా ఎలా ఉంది అని పలకరించి ఆమె కంఠస్వరం చాలా మృదువుగా ఉంది. పూర్ణ ఆమె ముఖంలోకి చూసింది. నీకేం పర్వాలేదమ్మా, ఇదో శరణాలయం, నేను ఇక్కడే ఉంటాను. ఎప్పుడనగా తిన్నావో, తినడానికి ఏదైనా తెమ్మన్నాను అమ్మగారు, చాలా నెమ్మదిగా పీల్చింది పూర్ణ. ఏమిటమ్మా చెప్పు అంటూ మంచం మీద పక్కనే కూర్చున్నారు. పూర్ణ నడుం మీద చేయి వేసి రాస్తున్నారు. ఆ చేష్ట పూర్ణకి కళ్ళనీళ్లు తెప్పించింది. అమ్మగారు ఇక్కడ నేను కొంతకాలం ఉండొచ్చా? ఏం నీకెవరూ లేరా? నీ వాళ్ళ దగ్గరికి పంపించే ఏర్పాటు కావలిస్తే నేను చేస్తాను. నాకెవరూ లేరు. నేను పెళ్లి చేసుకుందామనుకునే వ్యక్తికి పెళ్లి చేసుకునేందుకు ఓ జీవితకాలం వ్యవధి కావాలి. నా కడుపులో పెరుగుతున్న ఈ బిడ్డకు నేను అన్యాయం చేయలేను. నేను ఈ బిడ్డని కంటాను, నేనే పెంచుకుంటాను. అప్పటిదాకా నాకింత ఆశ్రయమిస్తారా? అర్థించింది పూర్ణ. వార్డెన్ అలాగే నడుం రాస్తూ కూర్చుంది. ఓ 5 నిమిషాలు ఆ గదిలో నిశ్శబ్దం తాండవించింది. అలాగే ముందుగాని ఇక్కడే ఆ పని ఈ పని చేస్తూ కాలక్షేపం చెయ్యి, పురుడయ్యాక మిగిలిన విషయాలు ఆలోచిద్దాం అంది వార్డెన్. ఆమె చేతినందుకుని ముద్దు పెట్టుకుంది పూర్ణ. చాలు, నాకు ఈ మాత్రం ధైర్యం ఇస్తే చాలు, ముందు జీవితాన్ని ఎంతో హాయిగా ఎదుర్కోగలను అంది. వార్డెన్ పెదవుల మీద సన్నని నవ్వు వెలిసింది. లోకం కరుకుతనం ఇంకా చవిచూడని పూర్ణ అమాయకత్వానికి కాబోలు సన్నని నవ్వు. పిల్లలతో పాటు నవ్వుతూ నవ్విస్తూ కాలం క్షణాల మీద గడిపేస్తోంది పూర్ణ. నెలలు నిండి అడుగులు భారమైనా అక్కడ లభించిన ఆదరణకి ఉక్కిరిబిక్కిరవుతూ ఏ పని చేతనైతే ఆ పని చేస్తూ ప్రసవ సమయం కోసం ఎదురుచూస్తోంది. ఆ రోజు బాగా దట్టంగా మబ్బులు పట్టాయి. ఉరుములు మెరుపులతో ఆకాశం విరిగి నేల మీద ఒరుగుతుందా అన్నట్టుంది వాతావరణం. అప్పుడు ప్రారంభమయ్యాయి పూర్ణకి నొప్పులు. భగవంతుని వైచిత్రి కాకపోతే ఏ డాక్టర్కి అంతుబట్టని ఓ క్షణంలో ఈ కొత్త జీవికి మార్గం ఏర్పడ్డమేమిటి అనుకుంది పూర్ణ. వార్డెన్ చేయి గట్టిగా పట్టుకొని, అమ్మా నేను చచ్చిపోతే నా బిడ్డని నువ్వు పెంచుతావా? ఎక్కడా వదిలేవు కదూ అంటూ బాధగా అడుగుతోంది. వార్డెన్ ధైర్యం చెప్పింది. నీకేం పర్వాలేదు, ధైర్యంగా ఉండు పూర్ణ. ఏది, ఇంకో 10 నిమిషాలు ఈ బాధనంతా మరిపించే పసిబిడ్డను చూపిస్తానుగా అంటూ పూర్ణ నుదుట పట్టిన చెమటలు తుడిచింది. పూర్ణ గావు కేకతో పాటు పసిబిడ్డ ఏడుపు కలిసిపోయింది. ప్రకృతి బీభత్సంలో ఈ పసిబిడ్డ ఏడుపు స్పష్టంగా వినిపిస్తోంది. ఆడపిల్ల కళ్ళు ముక్కు తీరుగా ఉంది. అప్పుడే గట్టిగా గుక్కపట్టి ఏడుస్తోంది. రిజిస్టర్లో పూర్ణ వివరాలు, బిడ్డ పుట్టిన సమయం రాసి తండ్రి అని ఉన్న దగ్గర ఏం రాయకుండా వదిలింది వార్డెన్. పూర్ణ కంటే వయసులో ఏమంత పెద్దది కాకపోయినా వార్డెన్ అనుభవజ్ఞురాలు, ఓర్పు, స్త్రీ సహజమైన నేర్పు కలిది. అందుకే సమయం చూసి అడగాలని ఊరుకుంది. పూర్ణ పాపను చూసి మురిసిపోయింది. ఇక ముందు జీవితాన్ని నిబ్బరంగా ఎదుర్కొంటాను అనుకుంది. రోజూ పేపర్లు చూస్తూ ఏమైనా అవకాశాలున్నాయేమోనని చూస్తుంది. ఓసారి ఉద్యోగానికి పిలుపొచ్చింది. పచ్చి బాలింత అయినా పూర్ణ ఆ ఉద్యోగం ఏమిటో తెలుసుకుని చేరే అవకాశం ఉంటే చేరాలని నిర్ణయించుకుంది. ఇంతటి మంచితనాన్ని నొప్పించకుండా వార్డెన్కి తను భారం కాకుండా ఉండాలని ఆమె తపన. అప్పుడే ఎందుకు, ఇంకో 4 రోజులు పోనీ అంది వార్డెన్. పర్వాలేదమ్మా, నాకు కష్టంగా లేదు, ఈ ఉద్యోగం దొరికితే మీ రుణం తీర్చుకుంటాను అని ధైర్యంగా లేచి తలదూవుకుంది పూర్ణ. వార్డెన్ ఇచ్చిన చీర కట్టుకుని ఆమె పాదాలకు నమస్కరించి, నాకు తప్పక ఉద్యోగం రావాలని ఆశీర్వదించండి అంది. తప్పకుండా దొరుకుతుంది, నీలాంటి ధైర్యం గల స్త్రీలు 10 మంది ఉంటే చాలు, ఈ సంఘం ఎంతో బాగుండేది అంటూ పూర్ణ తలనిమిరింది. మీలాంటి చల్లని నీడ దొరికింది నాకు, నాకింకేం భయం లేదమ్మా, నా కాళ్ల మీద నేను నిలబడి పాపను పెంచుకుంటాను, అలాగే నీ ప్రయత్నం ఫలించాలని దేవుణ్ణి ప్రార్థిస్తాను పూర్ణ. ఇంతకీ పాపని ఏమని పిలుస్తావు? కుతూహలంగా అడిగిందామె. కరుణ అని పిలుస్తానమ్మా,
స్త్రీజాతికి ముఖ్యంగా కావలసింది అదే. సాటి ఆడదాని మీద దయాదాక్షిణ్యాలు లోపించినాయి. ఈ లోకంలో నా బిడ్డ ఓ ఆదర్శ మహిళగా వెలగాలి, పిరికిపంత కాకూడదు. నా తల్లి కష్టంలో సుఖంలో కంటతడి పెట్టకూడదు, అంతకంటే నిబ్బరం కలదానిగా రూపొందిస్తాను. ఆశయాలెప్పుడూ అలా ఉన్నతంగానే ఉండాలి. నక్షత్రానికి వలవేస్తే కనీసం చెట్టుపై కొమ్మనైనా తగిలే అవకాశం ఉంటుంది. వెళ్ళిరా పూర్ణ, ఇంద ఈ డబ్బు ఉంచు, చాలా దూరం వెళ్ళాలి. పూర్ణ సమాధానం చెప్పకుండా డబ్బందుకుంది. ఆమె కళ్ళు కృతజ్ఞతతో నిండి వర్షించడానికి సిద్ధంగా ఉన్నాయి. వెళ్ళొస్తానమ్మా అంటూ గబగబా శరణాలయంలోని ఆఫీస్ గది దాటి కాంపౌండ్లోకి వచ్చింది. గేటు దగ్గర గూర్ఖా కొద్దిగా తలుపు తెరిచాడు. పూర్ణ గేటు దాటి రోడ్డు వైపు నడిచింది. పూర్ణ బస్టాండ్లో నిలబడింది. ఎందుకో ఆమెకు అన్ని శుభసూచనలే కనిపిస్తున్నట్టు అనిపించింది. నాకు ఈ ఉద్యోగం తప్పకుండా వస్తుంది, నా కాళ్ల మీద నేను నిలబడగలిగానంటే ఇంక ఏ బెంగా ఉండదు నాకు అనుకుంటూ కనబడిన దేవతలందరికీ మనస్సులోనే మొక్కుకుంటూ బస్సు కోసం చూడసాగింది. తిరువత్తయ్యూరు వెళ్లే బస్సులు ఒక్కసారి వరుసగా మూడు వచ్చేసరికి పూర్ణకింకా ధైర్యం వచ్చింది. పిచ్చి మనసు ఉత్సాహం ఉరకలు వేస్తున్నప్పుడు అన్నీ మనకు అనుకూలంగా జరుగుతున్నట్టే అనిపిస్తుంది. బస్సులో కూర్చుందన్న మాటే గాని పూర్ణ మనసు రెక్కలు విప్పి ఎక్కడెక్కడో విహంగంలా ఎగిరెగిరి వస్తోంది. నాకు ఈ ఉద్యోగం తప్పకుండా దొరుకుతుంది, చేరి హాయిగా పాపను పెంచి పెద్దదాన్ని చేస్తాను, బోర్డింగ్ స్కూల్లో పెట్టి చదివిస్తాను. నా తల్లికి ఒక్క విజ్ఞానం అబ్బితే చాలదు, మానవత్వం హృదయం నిండా ఉండాలి. ఎదుటి స్త్రీ కష్టం తన కష్టంలాగా ఎదుటివారిని ఆదుకునే మంచి మనసు పరవళ్ళు తొక్కేలా పెద్దదాన్ని చేస్తాను. ఏమో నా తల్లి పెద్దయ్యాక ఎలా తయారవుతుందో, అయినా నే పెంచితే ఇంకెవరి పోలికలున్నా నా మనసు పంచుతాను కదా, దానికి నా ధైర్యమే వస్తుంది. ఆడదాన్ని అల్ప వస్తువుగా తీసిపారేసే ఈ లోకానికో పాఠం చెప్పేలా తయారు చేస్తాను. అప్పుడు పూర్ణ మనస్సు ఎటో ఉంది, రోడ్డు వంక చూస్తోంది. కానీ ఆమె కళ్ళకి ఆ రోడ్డు మీద జనసందోహం కానీ బస్సుల మోత కానీ లారీల గోల కానీ ఏమీ వినబడడం లేదు. మీరిక్కడే దిగాలి, హెచ్చరించాడు కండక్టర్ ఆ అంటూ ఉలిక్కిపడింది. మీ స్టాపింగ్ ఇదే, ఓ 10 గజాలు తిన్నగా నడిచి రోడ్డు క్రాస్ చేస్తే పెద్ద గేటు కనిపిస్తుంది, అదే మీరు అడిగిన ఆఫీసు, ఓర్పుగా చెప్పాడు. పూర్ణ చెదిరిన ఊహలని ఆదరాబాదరాగా కూడదీసుకొని బస్సు దిగింది. కండక్టర్ చెప్పినట్టే తిన్నగా నడవడం మొదలుపెట్టింది. ఏదో ఆలోచన, ఏదో తెలియని ఆతృత, అడుగులు మెకానికల్గా గబగబా పడుతున్నా మనసు నెమ్మదిగా ఆలోచిస్తుంది. ఏమో ఇంకా ఎంతమందిని పిలిచారో, ఈ ఉద్యోగం రాకపోతే ఇప్పటిదాకా రాని అనుమానం తలెత్తింది. పూర్ణలో ఎక్కడో ఊహల్లో ఉండి చాలా దూరమే నడిచేసింది. హఠాత్తుగా కండక్టర్ మాట జ్ఞాపకం వచ్చింది. అరే దాటేసి ఉంటాను అనుకుంటూ ఎదురుపక్క చూసింది. తను వెళ్లవలసిన ఆఫీస్ గేట్ ఎదురుపక్క కొంచెం వెనక్కే ఉంది. రోడ్డుకి అటు ఇటు చూసింది. వచ్చిపోయే లారీలే ఎక్కువగా కనిపిస్తున్నాయి, బస్సులు ఇతర వాహనాల కంటే. జాగ్రత్తగా అన్నింటినీ తప్పించుకొని రోడ్డు దాటి ఆఫీస్ గేటుకేసి నడవడం ప్రారంభించింది. ఇంకా ఎంతమందిని పిలిచారో, నాకంటే బాగా అనుభవం ఉన్నవాళ్ళు వస్తే ఈ ఉద్యోగం నాకెందుకు ఇస్తారు, ఇది దొరక్కపోతే మళ్ళీ వేట ప్రారంభించాలి. నిరుత్సాహంగా చిన్న నవ్వు వెలిగింది పూర్ణ పెదవుల మీద. ఇలా గేట్లోకి మళ్ళిందో లేదో అంతా గోలగోలగా అరవడం ఒక్కటే వినిపించింది పూర్ణకి. తను గావుకేక పెట్టినట్టు కూడా తెలియలేదు. బాగా భారంగా లోడ్ వేసుకొని వెనక్కొస్తున్న లారీ గోలగా బ్రేకులు వేసినా లాభం లేకపోయింది. లారీ మీద లారీ ఎత్తున ఉన్న సరుగుడు కర్రలు ఆ బ్రేక్ వేసిన స్పీడ్కి ఒక్కసారి పెద్ద చప్పుడు చేస్తూ దొర్లాయి కిందికి. ఆడకూతురు చూడండి ఏమైందో అంటూ అంతా చుట్టుముట్టారు. ఆ కర్రల కింద నిర్వికారంగా నలిగిన పువ్వులాగా పడి ఉంది పూర్ణ. అరే లారీ చక్రం కూడా తగల్లేదే అంటూ గబగబా 10 చేతులు ఆమె మీద కుప్పగా పడిన కర్రలు తొలగించడం మొదలుపెట్టాయి. అప్పటికే పూర్తయి కాలమానానికి అతీతంగా పోతూ కళ్ళు మూసింది. అయ్యో పాపం, ఎంతలో చావు ముంచుకొచ్చింది, అయినా ఎంత హారన్ వేసినా ఎలా వచ్చేసిందబ్బా, గేటు దగ్గర గూర్ఖా ఏమైపోయాడు అంతా అందరినీ ప్రశ్నించుకుంటున్నారు. ఆఫీస్ మేనేజర్ యజమానికి ఫోన్ చేశాడు ఇలా ఆఫీస్ గేట్లో ప్రమాదం జరిగిందని. ఆయన గారు పెద్ద పోలీస్ అధికారికి ఫోన్ చేశారు, అంతా అయిపోయాక కానీ తెలియలేదు ఈ చనిపోయిన వ్యక్తి ఎవరని. ఆమె వస్తువులు స్వాధీనం చేసుకున్న పోలీసులు ఇంటర్వ్యూ కార్డు చిల్లర డబ్బులు జాగ్రత్త చేశారు, లేకపోతే అసలు చనిపోయిన ఆడది ఎవరైంది తెలిసే అవకాశమే ఉండేది కాదు. అవునండి, ఈరోజు 10:30 పిలిచాం, పాపం ఆతృత కొద్దీ 9 అయినా దాటకుండా వచ్చేసినట్టుంది అన్నాడు మేనేజర్. ప్రమాదమా ఆత్మహత్య అన్న మీమాంసలో కాసేపు తర్జన భర్జనలు జరిపారు. ఇంతకీ ఈవిడ అప్లికేషన్ తీయించారా అడిగాడు పోలీస్ అధికారి. దరఖాస్తుల ఫైలు ఆఫీసర్ ముందుంచాడు మేనేజర్. దాన్ని తిరగేసి ఓ చోట ఆగాడు అధికారి. కార్డులో పేరు చూస్తూ
అరే, ఈమె దిక్కులేనిది, శరణాలయం నుంచి రాసింది. ఓసారి ఆ శరణాలయం వార్డెన్కి ఫోన్ చేస్తానంటూ బల్ల మీద ఫోను తన వైపు తిప్పుకున్నాడు. ఒక చేత్తో డైరెక్టరీ తిప్పుతూ పేరు వెతికి నంబర్ తిప్పాడు. ఫోన్ చాలాసేపు రింగ్ అవుతోంది, కానీ ఎవ్వరూ ఒకవైపున ఎత్తడం లేదు. మళ్ళీ మళ్ళీ తిప్పడం మొదలుపెట్టాడు. ఓ 10 నిమిషాల ప్రయత్నం తర్వాత ఫోన్ తీశారు. హలో, నేను వార్డెన్ని. ఎవరండి? నేను ఇన్స్పెక్టర్ నాయక్ని మాట్లాడుతున్నాను. అది సరే, మీ శరణాలయం నుంచి ఎవరైనా పూర్ణ అనే పిల్ల ఈ పూట ఉదయం బయటకు వెళ్ళిందా? అనుమానం ధ్వనిస్తున్న ఇన్స్పెక్టర్ గారి కంఠస్వరానికి అదిరిపడింది వార్డెన్. వెళ్ళడం ఏమిటండి? ఉద్యోగానికి పిలుపు వచ్చింది. చాలా దూరం కదా అని కొంచెం పెందరాళ్లే కూడా బయలుదేరింది. ఏమైంది ఇన్స్పెక్టర్, మీరెందుకు ఫోన్ చేస్తున్నారు? సారీ మేడం, ఆమె ప్రమాదంలో మరణించింది. కానీ ఇదేమైనా ఆత్మహత్యా ప్రయత్నం కాదు కదా అన్న అనుమానం మీద వెరిఫై చేయాలని ఫోన్ చేశాను. పూర్ణ? పూర్ణ మరణించిందా? అసంభవం ఇన్స్పెక్టర్, ఆమె అలా చచ్చిపోదు అంది వార్డెన్. ఇన్స్పెక్టర్ నాయక్ విషాదంగా నవ్వాడు. ఏం ఆశలు చూసి ఇలాంటి వాళ్ళు ధైర్యంగా బ్రతుకుతారండి? ఆమె చిరునామా చూడగానే నాకు అనుమానం వేసింది, ఇది ఆత్మహత్యేమోనని. మీరు చాలా పొరపాటు పడుతున్నారు. పూర్ణ పచ్చి బాలింత. ఆమెకు పిల్ల పుట్టి ఇంకా 2 నెలలు కూడా గడవలేదు. ఎలాగైనా ఉద్యోగంలో చేరి తన ఆర్జనతో తన పాపను పెంచుకోవాలని ఎన్నెన్నో ఆశల సౌదాలు కట్టుకుంది. అందుకే ఇదెలాగా సాధ్యమయ్యే పని కాదని ఈ పని చేసి ఉండకూడదా? ఇన్స్పెక్టర్ గారు, పూర్ణని తెలుసుంటే మీరు అడిగేవారు కాదు. ఆమె చాలా ధైర్యం కలాడది. ఇన్స్పెక్టర్ ఓ తేలిక నవ్వు నవ్వాడు. వార్డెన్కి ఒళ్ళు మండింది. ఇన్స్పెక్టర్ గారు, మీరు అలా నవ్వినా పర్వాలేదు, కానీ పూర్ణ ఆత్మహత్య చేసుకున్నంత పిరికిది కాదు. పెళ్లి కాకపోయినా చేసుకుంటానన్న ప్రేమికుడు వంచిన భ్రూణహత్యకి పూనుకోలేకపోయిందండి. ఇక్కడికి ఎలాగో చేరి పిల్లని కంది. అప్పటినుంచి ఆమెకొకటే ధ్యాస, ఎలాగైనా ఆర్థికంగా తన కాళ్ల మీద తను నిలబడే ప్రయత్నం చేయాలని, తన పాపని పోషించుకోవాలని తహతహలాడడం మొదలుపెట్టింది. ఇన్స్పెక్టర్ గట్టిగా నిట్టూర్చాడు. మీ నమ్మకం కాదనలేండి, కానీ మీరు అనుమానించడంలో ఆశ్చర్యం లేదు సార్. అది మీ నైజం, కానీ సాటి ఆడిదానగా నేను చెప్తున్నాను మరొక్కసారి, ఆమె ఆత్మహత్య చేసుకునేందుకు బయలుదేరలేదు. భవిష్యత్తుకి చిన్నదైనా చాలు, బాట వేసుకునేందుకు నాంది పలుకుతున్నానని బయలుదేరింది. ఎంతో ధైర్యంగా, ఎంతో ఉత్సాహంగా బయలుదేరింది. నేనింకా చెప్పగలిగింది ఏం లేదు ఇన్స్పెక్టర్. ఇంకా అనుమానాలుంటే ఇక్కడికి రండి, నమస్కారం అని వార్డెన్ ఫోన్ పెట్టేసింది. ఏం మనుషులు, నిజం నమ్మించడం ఇంత కష్టమా? ఆశ్చర్యంగా తనలో తనే అనుకుంది. పక్కనే ఉన్న ఆయాకి ఈ అనుమానం ఎప్పటినుంచో ఉన్నట్లుంది. ఏమో అమ్మగారు, బెడద తీరిందని ఆ పని చేశారేమో అంది. ఆయా కేసి వింతగా చూసింది వార్డెన్. ఇన్ని నెలలు చూసావు పూర్ణను, నీకు అలాగే తోస్తోందా? ఏమోనమ్మా, కష్టం గడుపుకునేందుకు ఎన్నెన్ని నాటకాలైనా ఆడతారు ఇలాంటి వాళ్ళు. ఆ కడుపు తీంచుకునే ధైర్యం లేక ఆపు ఆయా. ఆ కడుపు తీయించుకునే ధైర్యం లేక భయంకరమైన ప్రసవ వేదన పడి ప్రేమగా కన్న బిడ్డకి 2 నెలలు పాలించి లాలించి పెంచి ఇప్పుడు వెళ్ళి చస్తుందా? చాలా పొరపాటు, చాలా పొరపాటు. పూర్ణ అలాంటిది అయి ఉంటే పసిపిల్లకి ఆనాడే నా గడప మీద వదిలేసి పారిపోయేది. కడుపుతో ఉన్నప్పుడే ఏ లారీ కిందో పడి చచ్చేది. కానీ పూర్ణ అలా చెయ్యలేదే, చెయ్యలేదు. బ్రతకాలని తాపత్రయపడింది. ఏవేవో ఆదర్శాలు పెట్టుకొని వాటికి అంది అందని అంచును పట్టుకొని వేటాడిందే. కానీ పిచ్చి పిల్ల, ఈ లోకం కాకుల మూక అని, ఇది సాటి జాతికి పిడికెడు సానుభూతిని చూపే హృదయ వైశాల్యం లేదని గ్రహించలేకపోయింది. ఆ బాధలన్నీ పడి ఎదురుదెబ్బలు తిని తిని కుమిలిపోవడం కంటే ఇలాంటి చావు మంచిదని కనీసం ఆ భగవంతుడు కనికరించి ఉంటాడు. అయితే తన కూతుర్ని ఏం చేయడానికి ససేమిరా ఒప్పుకోలేదు. చివరికి ఆ అనాథనే చేసి వెళ్ళిపోయింది ఆయా. ఇప్పుడు కరుణ మనందరిలో ఒకతే అని ఆనందంగా ఉందా? మిగిలిన పిల్లలకి కూడా లేని భాగ్యం కరుణకెందుకు? ఏమంటారు? తేలిగ్గా అడిగింది వార్డెన్. మీరేమైనా అనుకోండమ్మా, ఈ గడప దాటిన ఆమెగారు తిరిగి వస్తుందని నేను అనుకోలేదు అంది ఖచ్చితంగా. నేను అనుకున్నాను, పూర్ణకి తప్పక ఉద్యోగం దొరుకుతుందని, తన పిల్లని తీసుకెళ్ళి తన ఆదర్శాలకు అనుగుణంగా తప్పక పెంచుకుంటుందని నేను అనుకున్నాను. ఈ ప్రమాదం సంగతి తెలియకపోతే ఇప్పుడు కాదు, ఎన్ని ఏళ్ళు గడిచాకైనా కరుణ కోసం పూర్ణ వస్తుందని నమ్మి వేచి చూసేదాన్నే అంటుండగానే వాళ్ల ఫోన్ మోగింది. వార్డెన్ ఫోన్ ఎత్తింది. సారీ మేడం, నేనే. మళ్ళీ పిల్లకింకా 5 నెలలు దాటలేదు కదూ, మీ అధీనంలో ఉండనే ఉంది. తరువాత విజిలెన్స్ ఇన్స్పెక్టర్ చేత సర్టిఫై చేయిస్తాం. ఈలోగా ఎవరైనా పెంపకానికి అడిగితే మీ కమిటీ నిర్ణయించవచ్చు. అలాగే ఇన్స్పెక్టర్ గారు, చాలా థ్యాంక్స్. వార్డెన్ ఫోన్ పెట్టేసింది. కమిటీ రిజిస్టర్లో కరుణ వివరాలు ఎంటర్ చేయమని క్లర్క్కు చెప్పు. ఈసారి ఎవరైనా పెంపకం కోసం నెలల పిల్లని అడిగితే కరుణను కూడా చూపెట్టండి.
అని ఆయనకి చెప్పి వార్డెన్ లేచి తన గదిలోకి వెళ్ళిపోయింది. ఆయా వింతగా వార్డెన్ కేసు చూస్తూ నిలబడిపోయింది. అమ్మగారు ఇలాంటి వాళ్ళనందరినీ నమ్ముతారు అనుకుంది. తిన్నగా ఆఫీస్లో క్లర్క్ గదిలోకి వెళ్ళి వార్డెన్ చెప్పిన వివరాలన్నీ అప్పగించింది. ఇంకా మేత టైం అయింది, పొలవమంటూ ఒక్కసారి మీద పడతారు పాడుమూక ఉద్యోగమని. ఇలాంటి దౌర్భాగ్యపు మూకకి చాకరీ చేయడం ఏమిటి నా కర్మ అని విసుక్కుంటూ వంటగదుల వైపు సాగింది ఆయా. కాళ్ళగండ లేకుండానే సైజు బరువే కాదు, వేగం కూడా ఎక్కువే. అయితే కాలగమనం కంటికి కనిపించదు, గడిచిపోతుంది. ఏనుగు నడకలాగా నడుస్తున్నట్టు తెలియకుండానే ఏళ్ళు పూళ్ళు మింగేస్తుంది. పూర్ణ చనిపోయే నాటికి బక్కగా ఎందుకు పుట్టాను బాబోయ్ అన్నట్లెప్పుడు ఏడుస్తూ ఆయాలని పనివాళ్ళని విసిగిస్తూ ఉండే నెలల కరుణ కొంచెం గడికట్టడం ప్రారంభించింది. అనాథ శరణాలయంలో పని మనుషులకే అక్కడి పిల్లలంటే విలువలేదు. ఇంకా పై వాళ్ళకి ఎక్కడి నుంచి వస్తుంది? తిండి పడేయడం డ్యూటీ, రోగం వస్తే మందు వేయడం మరొక డ్యూటీ. బట్టలు పాడు చేసుకున్నా వాంతులు చేసుకున్నా కడగడానికి కడుగుతూ ఛీ ఏ జన్మలో ఏం పాపం చేసుకున్నామో ఈ జన్మలో ఇక్కడ పని అని తిట్టుకోవడం వార్డెన్ గారు వినకపోలేదు. ఆమె తత్వం చాలా గమ్మత్తైనది. ఆమె ఆదరణకి తనా పరా భేదం లేదు. వీళ్లల్లో ఎందరు మహానుభావులుంటారో, ఎవరు చూడొచ్చారు అని అనుకుంటుందామె. ఎప్పుడు పిల్లల పక్షం వహించి పనివాళ్ళని కేకలేస్తూ ఉంటుంది. ఇష్టం లేని పని చేయడం కంటే మానేసి ఇంకొక పని చూసుకోవడం మంచిదని అనేకసార్లు హెచ్చరించేది. అందుకే ఆ శరణాలయంలో ఆయాలు పనివాళ్ళు ఎప్పటికప్పుడు కొత్తవాళ్లే. ఉదయం పూట శరణాలయంలో చాలా గోలగోలగా ఉంటుంది. పాలకేడ్చే పసివాళ్లని ఓదార్చే వాళ్ళెవ్వరూ ఉండరు. డ్యూటీ టైంలో వచ్చి పాల డ్యూటీ ముగించే ఆయాలే గాని ఆకలి తీరిందా అని పొట్ట తడిమి చూసే తల్లు లేరి ఉండరక్కడ. పాల సీసాలో పాలు నింపి వరుసగా పిల్లల నోట్లో కుక్కుతూ రావడమే ఆయా డ్యూటీ. కానీ సరిగ్గా తాగుతున్నారా లేదా చూడవలసిన బాధ్యత వాళ్ళకి లేదు. పాలు అందరికీ అందవు. ఆ పసివాళ్ళు హాలులో గోల తగ్గుతూ వస్తుంది. విచిత్రం, పసివాళ్ళు తమ చుట్టూ వాతావరణానికి ఎంతలో సర్దుకుంటారు. లాలించి ఓదార్చి పాలు పడితే ఇటు అటు తోసేస్తారు గారాల పట్టీలు. కానీ అక్కడ వాళ్లకు అదేం ఉండదు. పాలపీక నోటికి తగలగానే అంతా గప్చిప్. గట్టిగా ఏడ్చేవాళ్లని ఒక్కటంటిస్తూ ఏడిస్తే అది ఇది ఇవ్వను అని బెదిరించే ఆయాల మనస్తత్వం ఆ నెలల పాపాలకి అర్థమైపోతుంది. కరుణ వాళ్ల మధ్యలో ఒకటిగా పెరుగుతోంది. నెలలు ముదురగా కొంచెం ఆరోగ్యంగానే కాదు, బాగా బొద్దుగా తయారైంది. అల్లరి కూడా అమితంగా చేసేది. అంత అల్లరి చేసినందుకు ఏ ఆయా అయినా ఒక్కటంటించినా దాన్ని చేయి పట్టుకుని వదిలేదు కాదు. అప్పుడే మొండిగటమని పేరు తెచ్చుకుంది. ఆ తల్లి చచ్చింది కనుక సరిపోయింది అనుకునేవాళ్ళు పనివాళ్ళు. కరుణ వీళ్ల తిట్లే దీవెనలుగా ఫలించి పెరుగుతూ ఉంది. కరుణను చూసినప్పుడల్లా వార్డెన్కి పూర్ణ కళ్ళల్లో మెదిలేది. ఎంతెంత ఆశలు, ఆశలు మనసుని పెంచుకుని కన్న దీప ఈ పిల్ల అన్న సంగతి జ్ఞాపకం వచ్చినప్పుడల్లా ఆమెలో ఒక వెల్లువలా కరుణ పట్ల ప్రేమ పొంగేది. ఆ పని నేనే చేస్తాను, ఎందుకు చెయ్యకూడదు, వాళ్ళమ్మలాగా ధైర్యంగా బ్రతకగలగాలి, కానీ కూతురు పిరికిదానిలా సమస్యల నుండి పారిపోకూడదు అనుకునేది. కరుణ అంటే ఆమె హృదయంలో ఎక్కడో ప్రత్యేక అభిమానం దాక్కుని ఉండేది. కరుణ 5 ఏళ్ల పిల్లైన దగ్గర నుంచి ఆయా మీద అన్నీ ఆరోపణలే. చూడమ్మా కరుణ అంటూ ఏ పిల్లో ఏ పిల్లడో నేరం చెప్పని రోజు ఉండేది కాదు. భోజనాల టైం, వరుసగా పిల్లలు పళ్ళాలు పట్టుకొని నిలబడున్నారు. అంటూ గరిట విదిల్చింది ఆయా. కరుణ ఉరిమి చూసింది. నాకు అక్కర్లేదు, ఇదేం బాగాలేదు అంది పళ్ళెం వంచేస్తూ. అయితే మాడు, పొగరికేం లోటు లేదు, మింగడానికి మెతుకులు లేవు, కానీ డాబుకేం లోటు లేదు విసుక్కుంటూ వడ్డల్లోకి వెళ్ళిపోయింది ఆయా. ఛ, తినకండే, మనకని తెచ్చిన నూక వంటాడు ఆయా కలిసి అమ్మేశారు, నే చూశాను. ఇది వాళ్ల గంజిలో కరుణ ఆట పూర్తి చేయకుండానే వెనక్కి వస్తూ కరుణ చెవి పట్టుకుంది ఆయా. ఏమిటే కూశావు? ఒక్కసారి తల విదిల్చింది కరుణ చెవి విడిపించుకునేందుకు. మిగిలిన పిల్లలు బిక్కమహాలు వేశారు, మర్యాదగా తిని వరుసగా క్లాస్ కేసు నడవండి, లేకుంటే ఆయా మాట పూర్తి కాకుండానే పిల్లలు తినడం ప్రారంభించేశారు. కరుణ అలాగే నిలబడిపోయింది. వెడుతూ వెడుతూ గరిటితో కరుణని ఆయా తల మీద ఓ మొత్తు మొత్తి ఎంత జానవే, వేలుడున్నావో లేదో 2 రోజులు మాడిస్తే నువ్వు కాదు నీ తలలో జేజమ్మ దిగి రావాలి తినడానికి అంటూ వెళ్ళిపోయింది. కరుణ పౌరుషంగా తల విదిలించి తోటకేసి పరిగెత్తింది. కుళాయి దగ్గర నీళ్లు తాగి పరికిణి అంచుతో ముఖం తుడుచుకుని కరుణ తోటలో బాగా వెనక 4 అబ్బాయిలు గోలగోలగా గోళీలాడుతున్నారు. చాలా కుతూహలంగా వాళ్ళ ఆట చూస్తూ నిలబడింది. ఇంక ఉండలేక నేను ఆడతా అంటూ పరికిణి పైకి ఎగ్గగట్టి వాళ్ల మధ్యలో నిలబడింది. మొగకుర్రాళ్ళు కరుణను చూసి గోలగా నవ్వారు. ఎందుకు, నేను ఆడకూడదా?
కోపంగా అడిగింది. ఆడపిల్లలు ఎక్కడైనా గోళీలాడతారా అడిగాడు ఒకడు. ఏం మగాళ్ళే ఆడాలని రాసుందా? చీపో, నువ్వు మాలో రాకు విసుగ్గా కసిరాడొకడు. ఏ గోవిందు జాగ్రత్త అంటూ చొక్కా పట్టుకుంది. వాడు విదిలించుకునేందుకు గించుకున్నా వదల్లేదు కరుణ. పెద్ద మొగాడు బయలుదేరాడు. ఆడపిల్ల గోళీలాడకూడదేం, నన్ను ఆడనివ్వకపోతే నువ్వెలా ఆడతావో చూస్తాను అంటూ బలవంతంగా వాడి చేతిలో గోళీలు లాక్కొని వెక్కిరించింది. అయిందా అబ్బాయి గారు పెళ్ళి అంటూ పారిపోయింది. ఉండు నీ పని, అమ్మగారితో చెప్తా. ఏడుస్తూ కుర్రాడు ఆమె వెనకే పరిగెత్తాడు. వార్డెన్ గదిలో దూరి ఆమె కుర్చీ వెనక నిలబడి అమ్మా అంటూ వార్డెన్ మెడ చుట్టూ చేతులు వేసింది కరుణ. ఏమిటి కరుణ, క్లాసుకు వెళ్ళలేదేం? దగ్గరికి తీసుకుంటూ అడిగింది. క్లాసులు లేవు, టీచర్ అమ్మ రాలేదు, అయినా అలాగే క్లాస్లో నే కూర్చోవాలంది ఆయా, నేనేమో పరిగెత్తొచ్చేశాను. అంతేనా? అవును కాదు అంటూ అడ్డంగాను నిలువుగాను తలూపింది కరుణ. ఇంతట్లో ఏడుస్తూ గోవిందు వచ్చేశాడు. వాడిని దగ్గరకు తీసుకుంటూ, ఏం గోవిందు ఏమైంది? చిచి అలా ఏడవచ్చా? ఇది అంటూ కరుణ కేసి వేలు చూపించాడో లేదో. గోవిందు ఇది అది అంటే ఊరుకోను, కుర్చీ వెనక నుంచి అరిచింది కరుణ. నువ్వూరుకో కరుణ, ఏమైంది గోవిందు చెప్పు, బుజ్జగించింది గోవిందుని. నా గోళికాయలు లాక్కొని నాతో దెబ్బలాడి నన్ను నేడిపించి నా స్నేహితుల ముందేమో. కరుణ కిలకిలా నవ్వింది. గోవింద్కి మరీ దుఃఖం పొంగుకొచ్చింది. నీ స్నేహితుల ముందు ఏం చేసిందమ్మా చెప్పు, బ్రతిమాలింది వార్డన్. వెక్కిరించిందమ్మా బావురుమన్నాడు. ఛా, ఆడపిల్లల ఏమిటా ఏడుపు? ఏం కరుణ, ఎందుకలా చేశావు? తప్పు కదూ? కరుణని కుర్చీ వెనక నుంచి ముందుకు లాగుతూ అడిగింది వార్డెన్. తప్పేముంది, ఆడపిల్లలు గోళికాయళ్ళు ఆడకూడదు అన్నాడు, అదేం తప్పు కదా? ఆట ఆటే, నేను ఆడతాను అన్నాను. వద్దని నవ్వారు, గోళికాయలు లాక్కున్నాను, తల విదిలిస్తూ చెప్పింది కరుణ. మళ్ళీ ఏదో తెచ్చినట్లుందే, ఆయా గదిలోకి వస్తూనే కరుణను చూసి అంది. మీ ఇద్దరు వెళ్ళండి కరుణ, గోవిందు దగ్గర లాక్కున్న గోళికాయలు ఇచ్చాయి, కసిరారు వార్డెన్. వాటిని విసిరేసి వెళ్ళిపోయింది కరుణ. పొగరుకేం లోటు లేదు, వెదవ పొగురు, విసుక్కుంది ఆయా. పొగరంటావేమిటి, పౌరుషం అనక? ఆ తల్లి ఎంత దురదృష్టవంతురాలు, ఇంత చక్కని పిల్లని తన చేతుల మీద పెంచుకోలేకపోయింది. ఆ ఇంకా నమ్ముతున్నారా ఆ తల్లి బ్రతికి ఉంటే తిరిగి వచ్చేదని? హేళనగా అంది ఆయా. చూడు కనకమ్మ, నువ్వు అనవసరంగా కరుణ మీద పగబట్టినట్లు ప్రవర్తిస్తున్నావు, అది నీకేం అన్యాయం చేసింది? బాధ ధ్వనిస్తోంది వార్డెన్ గొంతులో. లేకపోతే ఏమిటమ్మా, ఉట్టి శిశింద్రి, అందరితోనూ గిల్లికజ్జాలే, ఆడ మగ తేడా లేదు, విసుక్కుంది ఆయా. వయసు వస్తే అల్లరి తగ్గిపోతుంది, చిన్నపిల్ల కదా, ఈ పూటకి రవ్వ తీసిస్తారా? అందుకొచ్చి మర్చిపోయాను, వచ్చిన పని జ్ఞాపకం చేసుకుంది ఆయా. స్టోర్ రూమ్ కేసి నడిచారిద్దరు. తోటలో పిల్లలు గోల చేస్తూ ఆడుకుంటున్నారు. గాలిపటాలు రెండు ఆకాశంలో పోటీలు పడి ఎగురుతున్నాయి. దారం చేతిలో గట్టిగా పట్టుకొని అమితానందంగా పైకెగురుతున్న గాలిపటాలు చూస్తోంది కరుణ. అప్పుడే ఎవరో పిల్లల్ని చూసుకుందుకొచ్చి వెడుతున్నట్టుంది. వారిని సాగనంపుతూ, తొందరేం లేదు, మీరు నిదానంగానే ఎంచుకోండి అంటోంది వార్డెన్. కరుణ చెవిన పడ్డాయి ఈ మాటలు. పక్కనే చాలా తీక్షణంగా కొమ్మకు తగులుకోపోతున్న గాలిపటాలను తప్పిస్తున్న గోవిందుకేసి ఓసారి చూసింది కరుణ. ఏం గోవిందు, పిల్లల్ని పెంచుకుందుకొచ్చిన వాళ్ళు అబ్బాయిల్ని అడుగుతారేం, నే బాగాలేనా కుతూహలంగా అడిగింది. ఆడపిల్లల్ని పెంచుకోరు డబ్బుదండగా అన్నాడు గోవిందు. పెద్ద ఆరిందాల, అబ్బాయిలైతే హాయిగా పెద్దయ్యాక సంపాదించి పెడతారు. మన టీచరమ్మ ఆడది కాదా, మన వార్డనమ్మ ఆడది కాదా, వాళ్ళు డబ్బు సంపాదించడం లేదేంటి? అలాగే నేను పెద్దయ్యాక ఉద్యోగం చేస్తాను అంది కరుణ. గోవిందుకేం సమాధానం చెప్పాలో తెలియక ఓ క్షణం తలగొక్కున్నాడు. నీది వెదవగోల, ఆడది మగవాడు ఒకటేలా అవుతారు, ఆడవాళ్ళు సంపాదించినంత మాత్రాన మగాళ్ళంత గొప్పవాళ్ళెవరు అన్నాడు. ఏం అంది కోపంగా కరుణ. అదంతే విసుగ్గా అన్నాడు గోవిందు. ఏం మహా గొప్ప, నిన్న నీ గోళికాయలు లాక్కున్నానా, ఇవాళ చూడు, నీ గాలిపటం తెంపి కిందికి దింపి చింపి నీ ముఖాన పారాయకపోతే నా పేరు కరుణే కాదు అంటూ గాలిపటం మీదికి దృష్టి మళ్లించింది. గాలిపటం వింత సోయగాలతో ఆకాశంలో పల్టీలు కొడుతూ ఎగిరిపడుతోంది. చాలా అవస్థపడి గోవిందు గాలిపటం దారానికి తన దారం మెలివేసింది కరుణ. గోవిందు తన గాలిపటం దారం తెగకుండా రక్షించుకునేందుకు యమ యాతన పడుతున్నాడు. దారం బదులుతూ మళ్లీ చుట్టుతూ తంటాలు పడుతున్నాడు. మాంగో పూసిన దారమేమో రాపిడికి తెగింది. కరుణ చాలా తెలివిగా తన గాలిపటం దింపుతూ గోవిందు తెగింది కూడా దింపి అందుకుంది. ఇందా అంటూ లుంగ చుట్టి దాన్ని గోవిందు ముఖం మీద విసిరింది. మొగాడట గొప్ప, మొగాడు గొప్పట.
ఇప్పుడు చెప్పు, నిన్ను ఓడించి నేను గెలిచానా లేదా? పరిగెత్తిపోయింది కరుణ. గోవిందు ఏడుస్తూ వార్డన్ గదికేసి పరిగెత్తుతూ ఉండడం చూసి, మళ్ళీ అమ్మగారితో చెప్పడానికే కదూ, వెళ్ళు, చెప్పుకో చెప్పుకో, చెప్పెట్టి కొట్టుకో, మామిడాకు తెచ్చుకో, మందిస్తాను అంటూ రాగం వరుసలో పాడుతూ ఎక్కిరించింది. గోవిందు స్పీడ్గా పరిగెత్తడం మొదలుపెట్టాడు. అది చూసి విరగబడి నవ్వసాగింది కరుణ. పరిగెట్టి తోటలోంచి వెనక నుంచి వార్డనమ్మ గది చేరింది. గోవిందు చెప్పేది వినాలని గోవిందు పరిగెట్టి ఎదురొస్తున్న వార్డన్ కాళ్ళకు చుట్టుకొని బావురమన్నాడు. మళ్ళీ ఏమైంది? విసుగ్గా అడిగిందామె. కరుణ లేదండి అన్నాడు వెక్కివెక్కి ఏడుస్తూ. కరుణ పేరు వినగానే వార్డన్ పెదవులపై నవ్వు, కళ్ళల్లో కోపం ఒకేసారి వెలిగాయి. కరుణ, ఇలారా, మళ్ళీ ఏం చేశావు? గద్దించారు. కరుణ వార్డన్ గారి దగ్గరికి భయపడకుండా వచ్చి నిల్చుంది. నీకెన్నిసార్లు చెప్పాను మగపిల్లల జోలికి వెళ్ళొద్దని? గోవిందు వెక్కివెక్కి పడ్డంతో అటు తిరిగి, ఛీ, ఎన్నిసార్లు చెప్పానురా నీకు, అలా ఆడపిల్లల ఏడవద్దని? విసుక్కున్నారు. కరుణ ఒక్కసారి తల విదిలించింది. వాడి గాలిపటం ఓడించి దింపేశానని ఏడుస్తున్నాడు. సన్నగా నవ్వబోయి అమ్మగారి ముఖం కోపంగా ఉండడం చూసి పెదవులు బిగబట్టేసింది కరుణ. వార్డెన్ కరుణ చెవి పట్టుకున్నారు. కరుణ, ఇది ఆకసారి చెప్తున్నా, మళ్ళీ అబ్బాయిలతో జట్టీలు తెచ్చావంటే నిన్ను ఇక్కడి నుంచి పంపించేస్తాను, జాగ్రత్త. కోప్పడ్డారు. కరుణ చెవి విదిలించుకునేందుకు ప్రయత్నించలేదు. నేను గోళీలు ఆడకూడదంటారు, గాలిపటాలు ఎగరేయకూడదంటారు, ఇంకేం చేయొచ్చు? చదువుకో, కూర్చొని. అస్తమానం అందరితో దెబ్బలాటేనా? అలా అడగండమ్మా, బాగా కొట్టండి, గోవిందు అందించాడు. అవునవును, నే పాడితే వాడు వెక్కిరించాడు, ఆనందంగా పాడితే మొగరాయట. పొద్దుటికి పొద్దున్న ఓసారి నువ్వు చూపిస్తానని ఎన్నిసార్లు అడిగాను పుస్తకం. ఛీ, నీకెందుకు, నీకివ్వను, నువ్వు చూడకూడదు చదవకూడదు అంటున్నాడు, అందుకు లాక్కున్నా. అప్పుడు మీరు వాణ్ణి ఓదార్చారు, కోపంగా అంది కరుణ. వార్డెన్ గోవిందు కేసు తిరిగి, నువ్వు బంగారు తండ్రివి, వెళ్ళి క్లాస్లో కూర్చో అని వాణ్ణి పంపించేశారు. నాతోరా అంటూ కరుణ భుజం మీద చేయి వేసి తన ఆఫీస్ గది కేసు నడిపించారు. కరుణ, నువ్వు మరీ పసిపాపవి కాదు, నువ్వు నా దగ్గరికి వచ్చినప్పుడు నువ్వెంతుండేదానివో తెలుసా, ఇంత అంటూ చిన్న సైజు చూపిస్తూ చెప్పారు. కరుణ, మీ అమ్మ నీ మీద ఎంత ఆశ పెట్టుకుందో నాకు తెలుసు, బస్ చాలు, నువ్వే నాకు అమ్మవి అంది మధ్యలో కరుణ. పిచ్చిదానా, నేనా? అవును, నువ్వెలా చెప్పినా, ఎన్నిసార్లు చెప్పినా నువ్వే నా తల్లివి అంటూ అమాంతం ఆమె నడుం చుట్టూ చేతులు వేసి గట్టిగా కౌగిలించుకుంది. నువ్వు పెరిగి పెద్దదానివ్వాలి, స్త్రీలకే ఆదర్శప్రాయం అవ్వాలి, అంతేగాని ఇలా గయ్యాళిలా అందరితో దెబ్బలాడుతుంటే ఎలా? మగకుర్రాళ్లతో నీకు పేచి దేనికి? వాళ్ళకి దూరంగా ఉండాలి. ఈ గాలిపటాలు, గోళీలు, ఈ కుమ్మలాటలు ఏమిటి చెప్పు. ఆఫీస్ గదిలో వెళ్ళి కుర్చీలో కూలబడ్డారు వార్డెన్. దగ్గరగా నిలబడింది కరుణ. నువ్వు ఆడపిల్లవి, ఆడపిల్లవి అంటూ వాళ్లే అస్తమానం తోసేస్తారు. నువ్వు అంతే, ఎంతసేపు వాళ్ళనేం కోప్పడకుండా నన్నే కోప్పడతావు. ఏం, అమ్మాయిలు ఆటలాడకూడదా, పాట పాడకూడదా? చేతనైతే ఎందుకు చెట్లెక్కకూడదు? వాడు ఆడొద్దంటే నేను ఏడ్చానా? మరి గోళీలు లాక్కుంటే వాడెందుకు ఏడవాలి? కరుణ, నువ్వింకా చిన్నపిల్లవి. అదిగో అప్పుడే మాట మార్చేసింది అమ్మా, క్షణం కిందట నువ్వేం చిన్నపిల్లవి కావు అన్నావే. కరుణ, నీకు ఇప్పుడు ఇదంతా కట్టడిగా ఉండొచ్చు, కానీ నీకు తెలియదమ్మా, ఈ లోకం తీరే అంత. ఆడపిల్లకి హద్దులు ఏర్పరిచారు పెద్దలు, వాటిని కాదని నిలబడలేం, అది వృధాశ్రమే అవుతుంది. ఏటికి ఎదురీది, ఎన్నాళ్ళు నెగ్గుకు రాగలవు, ప్రవాహంతో పాటే సాగిపోవాలి గాని అంటూ నిట్టూర్చారు. అమ్మా, నువ్వెందుకిలా అంటావు, ఈ హద్దులన్నీ నాకే ఎందుకుండాలి, ఆ గోవిందగాడికి ఉండాలిగా. అసలే మొగాడికే హద్దులు లేవు. అదిగో అక్కడే నాకు కోపం వచ్చేది, మూతి బుంగమూతి చేసి కోపంగా అంది కరుణ. వార్డెన్కి కరుణం చూడగానే నవ్వొచ్చింది, దగ్గరకు తీసుకుంది. పిచ్చి, బుద్ధిలో సమానత్వం చూపెట్టు, అల్లర్లో ఎందుకు, పోమ్మా అంటూ వార్డెన్ చేతులు బెదిరించుకొని, మీరెప్పుడూ అబ్బాయిలనే వెనకేసుకొస్తారు, మీకు వాళ్ళంటేనే ఇష్టం, నేను ఇంకా మీతో మాట్లాడను అనేసి తోటలోకి పరిగెత్తింది కరుణ. అలా పరిగెట్టిపోతున్న కరుణ పరికిణి వెనక గాలి బుడగలాగా కనిపిస్తోంది. దాని కింద కరుణ పాదాలు నేల కానంత వేగంగా చెంగు చెంగున పరిగెత్తుతున్నది. ఒత్తుగా పొట్టిగా ఉన్న జుట్టు విచ్చుకొని నల్లని మేఘం కమ్ముకున్నట్టుంది. వార్డెన్ కరుణ కేసు అలాగే చూస్తూ కూర్చుండిపోయారు. రెండవ భాగంలో మళ్ళీ కలుసుకుందాం.